హాయ్ ఫ్రెండ్స్, మీరు 5G మొబైల్ గురించి చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, ఎందుకంటే ఇందులో మనకు ఈసిమ్ టెక్నాలజీ, 360 డిగ్రీస్ హారిజంటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరాతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ గిట ఇందులో ఉంది. అదే కాకుండా మరిన్ని ఫీచర్స్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మొబైల్ వచ్చేసి మోటోరోలా బ్రాండ్ నుండి రిలీజ్ అవుతుంది. మోడల్ నేమ్ చూసుకుంటే H40. మనకి ఇది స్లిమ్ డిజైన్తో కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అదే కాకుండా వేగన్ లెదర్ బ్యాక్ ప్యానల్తో ఈ మొబైల్ ఉండబోతుంది. డిస్ప్లే చూసుకుంటే ఇది మనకు 3D కర్వ్ డిస్ప్లేతో రాబోతుంది. అండ్ సైజ్ వచ్చేసి 6.55 inches ఓ LED స్క్రీన్తో రాబోతుంది. అండ్ బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 1200 nits బ్రైట్నెస్ ఇస్తుండు. సో పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటుంది. అండ్ మనకు వైబ్రెంట్ కలర్స్ అండ్ అక్యురసీ కనిపించడానికి ఇందులో 100% DCI-P3 అనేది టెక్నాలజీ యూజ్ అవుతుంది. అదే కాకుండా సినిమాటిక్ స్టాండర్డ్స్ కనిపించడానికి HDR10+ సపోర్ట్ అనేది ఇందులో ఉంది. అదే కాకుండా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో మనకు డిస్ప్లేలో ఫింగర్ సెన్సార్ ఉంటుంది. అదే కాకుండా 144Hz రిఫ్రెష్ టచ్ అనేది ఉంది. సో టచ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, గేమింగ్కి బాగా పనిచేస్తుంది. ఈ మొబైల్లో ప్రాసెసర్ పరంగా చూసుకుంటే వరల్డ్స్ ఫస్ట్ మీడియాటెక్ 8020 ప్రాసెసర్ అనేది ఇందులో వాడుతున్నారు. ఇది మనకు 5G పరంగా చూసుకుంటే 14 bands అనేది సపోర్ట్ చేస్తుంది. సో మనకు 5G నెట్వర్క్ అనేది చాలా బాగుంటుంది. అదే కాకుండా గేమింగ్ పరంగా ప్రాసెసర్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ కానీ బెటర్ వీడియోస్కి ప్రాసెసర్ అనేది వర్కింగ్ బాగుంటుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకు 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్తో రాబోతుంది. ఈ మొబైల్లో కెమెరా పరంగా మాట్లాడుకుంటే మనకు బ్యాక్లో వచ్చేసి 2 cameras ఇచ్చాడు. ఒకటి వచ్చేసి మెయిన్ కెమెరా 50MP అండ్ ఇంకోటి వచ్చేసి 13MP అల్ట్రావైడ్ 120 degrees సపోర్ట్ చేస్తుంది. అండ్ 4x మ్యాక్రోవిజన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి ఈ వీడియోలో ఫ్రీజ్ కెపాసిటీ గిట ఉంది. అదే కాకుండా డెప్త్ కెమెరా ఉంది. అండ్ మనకి ఇందులో హారిజంటల్ 360 డిగ్రీస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో మనకు ఈ షేకీ ఇమేజెస్ అనేది రాకుండా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32MP సెల్ఫీ కెమెరా అనేది ఇందులో ఇస్తున్నాడు. ఈ మొబైల్లో చూసుకుంటే మనకు 68W టర్బో చార్జర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 4400mAh బ్యాటరీ అనేది ఇందులో ఇచ్చాడు. 10 minutes ఛార్జ్ చేస్తే మనకు 30 hours బ్యాటరీ బ్యాకప్ అనేది ఇందులో ఇస్తుండు, ఎందుకంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే కాకుండా మనకు 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఈ మొబైల్ వచ్చేసి మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది. ఇది మనకు డస్ట్ స్ప్లాష్తో కాకుండా వాటర్లో వచ్చేసి 30 minutes వరకు సర్వైవ్ అవుతుంది. ఇందులో మనకు స్పీకర్స్ పరంగా చూసుకుంటే స్టీరో స్పీకర్స్ విత్ డాల్మీ అట్మోస్ ఇచ్చాడు. సో మనకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఈ మొబైల్లో మోటో స్పేసెస్ అని ఒకటి ఇచ్చాడు. సో మరొక మోటోరోలా మొబైల్ మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే ఈ మొబైల్ నుండి ఆ మొబైల్ని కంట్రోల్ చేసుకున్న ఆప్షన్ కూడా ఇందులో ఇచ్చాడు. ఈ మొబైల్లో మరొకటి వచ్చేసి మోటో సెక్యూర్. సో మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్గా కాపాడుతుంది. అదే కాకుండా ఈ మొబైల్లో ఈసిమ్ టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. ఒకటి వచ్చేసి ఫిజికల్ సిమ్ యూజ్ చేయొచ్చు, ఇంకోటి వచ్చి ఈసిమ్ టెక్నాలజీతో మరొక సిమ్ వాడుకోవచ్చు. ఈసిమ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో నా ఛానల్లో ఒక వీడియో ఉంది, అందులో మీరు చూడొచ్చు. అదే కాకుండా మనకి ఇది థింగ్ సేఫ్ సెక్యూరిటీ అనేది సపోర్ట్ ఉంటుంది. ఈ మొబైల్లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 వర్షన్తో రాబోతుంది. అండ్ దీని ద్వారా మనకు మంచి పర్సనలైజేషన్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉండబోతుంది. ఈ మొబైల్ మనకు 3 colors వస్తుంది. ఒకటి వచ్చేసి ఎక్లిప్స్ బ్లాక్, ఇంకోటి నెబ్యులా గ్రీన్, మరొకటి వచ్చి లూనార్ బ్లూ. ఈ 3 colors వస్తుంది, మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మోటోరోలా H40 యొక్క స్పెసిఫికేషన్స్. మీకు వీడియో ఎలా అనిపించింది ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతతో వీడియో ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ.